టుడే కరెంట్ అఫైర్స్ ఫస్ట్ వచ్చేసి ప్రవాసీ భారతీయ దివాస్కు కోటి పార్టీ తెలంగాణ నుంచి తొలి ప్రతినిధిగా హాజరు మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఈ నెల 8 నుంచి 10వ తేదీ వరకు నిర్వహించనున్న 17వ ప్రవాసీ భారతీయ దివాస్కు తెలంగాణ నుంచి తొలి ప్రతినిధిగా ప్రవాసీ భారతీయ హక్కుల పరిరక్షణ వేదిక అధ్యక్షుడు కోటపాటి నరసింహనాయుడు హాజరు కానున్నారు. ఈ ప్రవాసీ భారతీయ దివాస్ అనేది ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారంటే గాంధీజీ దక్షిణాఫ్రికా నుంచి ముంబైకి తిరిగి వచ్చారు కాబట్టి ఆ డేట్ అనేది జనవరి 9 ఎన్ఆర్ఐ డేగా ప్రకటించారు అన్నట్టు. నాన్ రెసిడెంట్ ఇండియన్స్ ప్రవాస్ భారతీయ దివాస్గా ఇది విదేశీ వ్యవహారాల శాఖ సెలబ్రేట్ చేస్తుంది అన్నట్టు అథారిటీ హెడ్ అథారిటీ. ఇది ప్రతి 2 ఏళ్ళకోసారి అనేది డిసైడ్ చేసిందేమో 2015. యాక్చువల్గా 2003 నుంచి సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. 2015 నుంచి 2 సంవత్సరాలకు ఒకసారి జరుపుకోవడం జరుగుతుంది ప్రవాస్ భారతీయ దివాస్. ప్రజెంట్ వచ్చేసి 17th ప్రవాస్ భారతీయ దివాస్ ఎక్కడ జరుగుతుందంటే ఇండోర్లోని మధ్యప్రదేశ్లోని ఇండోర్. 16th ప్రవాస్ భారతీయ దివాస్ ఎక్కడ జరిగిందంటే వారణాసి యూపీ 2019 జరిగింది. అప్పుడు చీఫ్ గెస్ట్ ఎవరంటే మౌరియటిస్ కంట్రీకి సంబంధించిన ప్రవీణ్ జుగ్నాథ్. నెక్స్ట్ వచ్చేసి ఈ హెడ్ ఆఫ్ అథారిటీ దీనికి ఎవరంటే మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. జనవరి 9, 1915 గాంధీజీ ఇండియాకి తిరిగి వచ్చినందుకు ప్రవాస్ భారతీయ దివాస్ అనేది జరుపుకుంటారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి 2025 నాటికి మైక్రోసాఫ్ట్ భారీ డేటా కేంద్రం తెలంగాణ అభివృద్ధికి అన్ని విధాలా చేయుత అంకురాలకు ఊతం టీ హబ్తో కలిసి పనిచేస్తాం. కేటీఆర్తో సత్యనాదేళ్ళ మైక్రోసాఫ్ట్ సీఈఓ 15,000 కోట్లతో మైక్రోసాఫ్ట్ ఏర్పాటు చేస్తున్న అతిపెద్ద డేటా కేంద్రం 2025 నాటికి అందుబాటులోకి వస్తుందని చెప్పేసి మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదేళ్ళ చెప్పారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి టీఎస్ పోలీస్ అకాడమీ డైరెక్టర్గా సందీప్ సాండలియా. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఎన్టీపీసీలో ఏర్పాటు చేసిన సౌర విద్యుత్ కేంద్రం 15న తేలియాడే సౌర విద్యుత్ కేంద్రం ప్రారంభం సింగరేణి. మంచిర్యాల జిల్లా జైపూర్లోని సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం రిజర్వాయర్ నీటిపై 15 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో 2 ఫ్లోటింగ్ సౌర విద్యుత్ కేంద్రాలు నిర్మిస్తున్నారు. సీఎండీ ఎన్ ప్రభాకర్ శ్రీధర్ చెప్పారు. అయితే ఈ 2 ఏళ్ల కాలంలో 8 చోట్ల 219 మెగావాట్ల సామర్థ్యం గల సౌర విద్యుత్ కేంద్రాలను ఈ సంస్థ ఏర్పాటు చేసింది. తేలియాడి సౌర విద్యుత్ కేంద్రం తెలంగాణలో ఎక్కడుందంటే మంచిర్యాల జిల్లా జైపూర్లోని సింగరేణి థర్మల్ విద్యుత్ పవర్ ప్లాంట్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి 79వ గ్రాండ్ మాస్టర్గా ప్రణేష్ ఫిడే. ఫిడే మీన్స్ ఈ ఫిడే అనేది చెస్ అథారిటీ. ఈ గ్రాండ్ మాస్టర్ జాబితాలో భారత్ నుంచి మరొకరికి చోటు దక్కింది. తాజాగా తమిళనాడుకు చెందిన ఈ ప్రణేష్ అనే వ్యక్తి 79th గ్రాండ్ మాస్టర్గా నిలిచాడు. 78th గ్రాండ్ మాస్టర్ వచ్చేసి కౌస్తవ్ చటర్జీ. దీంట్లోనే ఇది రిల్టాన్ కప్లో మన తెలుగు పర్సన్ వచ్చేసి రాజా రిత్విక్ 6 పాయింట్లతో 8వ స్థానం సాధించాడు. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ప్రమాదంలో ప్రపంచ ఆహార భద్రత కరువు రష్యా ఉక్రెయిన్ యుద్ధమే ప్రధాన కారణాలు ఐరాస ఆహార వ్యవసాయ సంస్థ వెల్లడి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక చూసుకుంటే ఎఫ్ఏఓ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి రోమ్. 2022లో 143.7 పాయింట్లుగా ఉందని చెప్పేసి ఆహార ధరల సూచి సగటు 143.7 పాయింట్లుగా ఉందని. అంతకుముందు అయితే 2021లో 14% శాతం అనేది అధికంగా ఉంది. ఎఫ్ఏఓ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి రోమ్ ఇటలీ. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి 100 నిమిషాలు టేబుల్స్ శ్రీ చైతన్య విద్యార్థుల హ్యాట్రిక్ వరల్డ్ రికార్డ్ వచ్చేసి 100 రోజుల శిక్షణతో శుక్రవారం 100 నిమిషాల్లో 100 మ్యాథ్స్ టేబుల్స్ అప్లై చెప్పి రికార్డ్ సృష్టించారు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ రాజీవ్ శ్రీవాస్తవ. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ప్రసార్ భారతి నుంచి ఓటీటీ సొంతంగా ఓటీటీ ప్లాట్ఫామ్ తెచ్చేందుకు ప్రసార భారతి యోచిస్తుంది. ఇందుకు సంబంధించిన 2025 టు 2026 నాటికి ప్రసార భారతి ఆధీకరించడానికి ప్రసారాలను విస్తృతం చేయడానికి 2539.61
కోట్లతో బ్రాడ్కాస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నెట్వర్క్ డెవలప్మెంట్ బైండ్ స్కీమ్ ప్రారంభించింది సంగతి తెలిసిందే. ఈ పథకం కింద 28 ప్రాంతీయ దూరదర్శన్ ఛానళ్లను హెచ్డి నిర్మాణ సంస్థ సామర్థ్యాన్ని పెంచుతాయని, దేశంలో 80% మంది జనాభాకు ఆల్ ఇండియా రేడియో ప్రసారాలు చేరుతాయని ప్రసార భారతి సీఈఓ గౌరవ్ పేర్కొన్నారు. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ ఏంటంటే, ఈ బైండ్ స్కీమ్ అనేది ఫుల్ ఫామ్ ఏంటంటే, ఇది బ్రాడ్కాస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నెట్వర్క్ డెవలప్మెంట్. ఈ స్కీమ్ కిందనే ఇప్పుడు ఈ ప్రసార భారతికి ఎంత కేటాయించారంటే 2,539.61 crores. ప్రసార భారతి సీఈఓ వచ్చేసి గౌరవ్. నెక్స్ట్ కరెంట్ వచ్చేసి తీవ్రవాద విముక్తమైన మణిపూర్. 1,300 crore ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసిన అమిత్ షా, హోంశాఖ మంత్రి అమిత్ షా. బిష్ణుపూర్ జిల్లా మొయిరాంగ్లో ఏర్పాటు జరిగిన ఓ ర్యాలీని ఉద్దేశించి శుక్రవారం ఆయన ప్రసంగించారు. అంతకుముందు 1,300 crore విలువైన 21 ప్రాజెక్టులను వర్చువల్గా ప్రారంభించారు. మణిపూర్ క్యాపిటల్కి వచ్చేసి ఇంపాల్లోని మడ్జింగ్ పోలో కాంప్లెక్స్లో గుర్రపు స్వారీ చేస్తున్నట్లు 120 అడుగుల ఎత్తైన పోలో ఆటగాడి విగ్రహాన్ని ఆవిష్కరించారు. పోలో ఆటకు మణిపూర్కు జన్మస్థలంగా భావిస్తారు. నెక్స్ట్ వచ్చేసి 6 జిల్లాల్లో సైనిక దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని తొలగించామని చెప్పేసి అమిత్ షా వివరించారు. 8 ఏళ్ల కాలంలో ఈశాన్య రాష్ట్రాల్లో 3.45 లక్షల కోట్లు పెట్టుబడిగా పెట్టారు. మొయిరాంగ్లోని ఇండియన్ నేషనల్ ఆర్మీ ఐఎన్ఏ ప్రధాన కార్యాలయాన్ని అమిత్ షా సందర్భంగా సందర్శించారు. నెక్స్ట్ వచ్చేసి నేతా సుభాష్ చంద్రబోస్ స్మారకం వద్ద ఆయన చిత్రపటానికి పుష్పంజలి ఘటించారు. నెక్స్ట్ వచ్చేసి నాగాల్యాండ్ నుండి 42 పాఠశాలల్లో 40 VR ప్రయోగశాలలు కోహిమ జిల్లా చిపోబోజ్లో విద్యుత్ సబ్స్టేషన్ డోమియాంగ్ నదిపైన నిర్మిస్తున్న 2 వరుసల వంతెనను అమిత్ షా వర్చువల్గా ప్రారంభించారు. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇంపార్ట్ ఏంటంటే, మణిపూర్లోని ఇంపాల్లో మడ్జింగ్ పోలో కాంప్లెక్స్లో అమిత్ షా ఆవిష్కరించిన 120 అడుగుల ఎత్తైన పోలో ఆటగాడి విగ్రహం. నెక్స్ట్ కరెంట్ అఫేర్ వచ్చేసి నిఘా కోసం ర్యాడ్ సైబర్గ్. ఎలుకలను ఇంటెలిజెన్స్ నిఘా కోసం ఉపయోగించుకునే అత్యాధునిక సాంకేతికతను DRDOలోని యంగ్ సైంటిస్ట్ ల్యాబొరేటరీ అభివృద్ధి చేస్తున్నది. ఈ ఎలుకను ర్యాడ్ సైబర్స్ అంటారు. వీటి తలపై కెమెరాతో పాటు పలు పరికరాలను బిగిస్తారు. సెమీ ఇన్వాజివ్ బ్రెయిన్ ఎలక్ట్రోడ్స్ ద్వారా ఈ ఎలుకలు నియంత్రిస్తారు. వాటి ద్వారా అవసరమైన సమాచారం సేకరించగలుగుతారు. ఇలాంటి సాంకేతికతను మన దేశం అభివృద్ధి చేయడం ఇదే మొదటిసారి. పలు దేశాల్లో ఇప్పటికీ అది అందుబాటులో ఉంది. ఇంటెలిజెన్స్ నిఘా కోసం భద్రతా దళాలకు ఈ టెక్నాలజీ చాలా ఉపయోగపడుతుంది, శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నిఘాకు రిమోట్ కంట్రోల్తో పనిచేసే రోబోలను కూడా ఉపయోగించుకుంటారు. కానీ రోబోలు అంటే అంత ఫ్లెక్సిబుల్గా ఉన్న ప్లేస్లో పోలేవు కదా, కాబట్టి ఈ ఎలుకలు వాడటం అనేది ఇంపార్టెంట్ అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి చెక్ డ్యామ్కు ప్రధాని తల్లి పేరు. ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ పేరు మోదీ పేరుతో గుజరాత్లో ఒక చెక్ డ్యామ్కు నిర్మిస్తున్నారు. నెక్స్ట్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఇంపార్టెంట్, కంటి వెలుగులో మీద కీలక పాత్ర. ప్రభుత్వ దవాఖానాల కాన్పుల్లో సంగారెడ్డి టాప్. అంధత్వ రహిత తెలంగాణ సాధనలో భాగంగా ఈ నెల 18 నుంచి ప్రారంభించిన కంటి వెలుగు 2వ విడత కార్యక్రమాన్ని విజయవంతం చేయనున్నారు మంత్రి హరీష్ రావు. కంటి వెలుగు అద్దాలు మేడ్ ఇన్ తెలంగాణ కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా పంపిణీ చేయనున్న కళ్ళద్దాలను తెలంగాణలో తయారు చేస్తున్నట్లు ఆర్థిక వైద్య శాఖ ఆరోగ్య మంత్రి హరీష్ రావు తెలిపారు. గతంలో అయితే చైనా నుంచి దిగుమతి చేసుకోవాల్సింది, ఇప్పుడైతే తెలంగాణ ప్రభుత్వ ప్రోత్సాహంతో సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలోని సుల్తానాపూర్ మెడికల్ డివైస్ పార్కులో ఏర్పాటైన ఆకృతి కంపెనీ ఈసారి కళ్ళద్దాలను సిద్ధం చేస్తుందని వివరించారు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇంపార్ట్ ఏంటంటే, డివైస్ పార్క్ మెడికల్ డివైస్ సుల్తాన్పూర్ మెడికల్ డివైస్ పార్క్ ఎక్కడుందంటే అమీన్పూర్ మండలం సంగారెడ్డి జిల్లాలో ఉంది. నెక్స్ట్ వచ్చేసి 11న తెలంగాణ కల్చర్ ఎంటర్ప్రీనర్షిప్ డే. తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ఆధ్వర్యంలో తొలిసారిగా తెలంగాణ కల్చర్ ఎంటర్ప్రీనర్షిప్ డేను నిర్వహిస్తున్నారు. ఈ నెల 11న సాంస్కృతిక వ్యవస్థాపక దినోత్సవం నెట్వర్క్ ఆఫ్ ఇండియా కల్చరల్ ఎంటర్ప్రైజెస్తో కలిసి టీ హబ్లో ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. నెక్స్ట్ కరెంట్ అఫేర్ వచ్చేసి, ఈ ఏడాది GDP 7%. కేంద్ర గణాంకాల
కార్యాలయం అంచనా. నేషనల్ స్టాటికల్ ఆర్గనైజేషన్ వెల్లడి 2023-22 జీడిపిలో 7% ఉంటుందని ఎన్ఎస్ఓ అంచనా వేసింది. మెయిన్గా ఏంటంటే ప్రీవియస్ 2021లో అయితే 8.7 ఉండేది, ఇప్పుడు 2022-23లో అయితే 7% ఉంది. మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే మైనింగ్ అండ్ తయారీ రంగంలో వృద్ధి అనేది తక్కువైంది. 1.6% తయారీ రంగంలో తగ్గింది. నెక్స్ట్ వచ్చేసి చెన్నైకి మొదటి స్థానం. మహిళా శ్రామిక శక్తికి అనుకూల నగరాల్లో పూణే, బెంగళూరు, హైదరాబాద్, ముంబై తర్వాతి స్థానాల్లో. మహిళా శ్రామిక శక్తిని అనుకూలమైన నగరాల్లో మొదటి స్థానంలో చెన్నై నిలిచింది. తర్వాత స్థానాల్లో అయితే పూణే, బెంగళూరు, హైదరాబాద్, ముంబై నిలిచినట్లు అధ్యయనం తెలియంది. భారత్లోని 10 లక్షల పైగా జనాభా కలిగిన ప్రధాన నగరాలపై ఈ సర్వే చేపట్టింది. ఈ జాబితాలో దేశ రాజధాని ఢిల్లీ 14 స్థానంలో నిలిచింది. జీవన సౌలభ్యం, భద్రత, మహిళల ప్రాతినిధ్య రేటు, మహిళ సాధికారత కార్యక్రమాలు అనే 5 అంశాల ఆధారంగా అవతార్ అనే సంస్థ ఈ సర్వేని చేపట్టింది. దేశంలో 3 విదేశీ వర్సిటీల క్యాంపస్లు, అదేంటంటే స్టాన్ఫోర్డ్ ఒకటి, ఆక్స్ఫోర్డ్ ఒకటి, ఎల్ వర్సిటీ కొత్త గైడ్లైన్స్తో యూజీసీ ప్రణాళికలు. నెక్స్ట్ కరెంట్ అఫేర్ వచ్చేసి హుసాముద్దీన్ పసిడీ పంచ్ జాతీయ బాక్సింగ్ ఛాంపియన్షిప్. హుసాముద్దీన్ పసిడీ పంచ్ 57 కేజీల విభాగంలో హుసాముద్దీన్ పసిడీ పథకం అందుకున్నారు. ఇతను ఎక్కడంటే ఆర్మూర్ నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి. నెక్స్ట్ వచ్చేసి సర్కార్ దవాఖానాల్లో ప్రసవాల్లో సంగారెడ్డి జిల్లా టాప్. నెక్స్ట్ వచ్చేసి జగిత్యాల, కరీంనగర్, సూర్యాపేట జిల్లాల్లో ఎక్కువ డెలివరీస్ ప్రైవేట్లకి. నల్గొండ, రంగారెడ్డి ప్రైవేట్ ఆసుపత్రులు ఎక్కువగా సిజరియన్లు, వెల్లడించిన మంత్రి హరీష్ రావు. నెక్స్ట్ కరెంట్ అఫేర్ వచ్చేసి సుడాన్కు ఇండియా మహిళ ఫీస్ కీపర్లు. యూనో సెక్యూరిటీ ఫోర్స్ తాత్కాలిక కార్యక్రమంలో భాగంగా సుడాన్లోని అబేయ్ ప్రాంతానికి భారతీయ మహిళా బలగాన్ని, ఇండియన్ ఆర్మీ తరలించింది. ఇక్కడ యుఎన్ పీస్ కీపింగ్ మిషన్లో భాగంగా సుడాన్కు భారతీయ మహిళా సిబ్బందిని తరలించడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. మన నారీ శక్తి చూసి గర్విస్తున్న యుఎన్ పీస్ కీపింగ్ మిషన్లో మొదటి నుంచి మనం యాక్టివ్గా ఉన్నామని చెప్పేసి చెప్పాడు. నెక్స్ట్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఓయూటీటీ జట్టుకు టైటిల్. టీటీ మీన్స్ టేబుల్ టెన్నిస్. సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్లో ఉస్మానియా యూనివర్సిటీ టేబుల్ టెన్నిస్ టీం టైటిల్ నెగ్గింది. థ్యాంక్ యూ సో మచ్.